गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। दीपं ज्योति परब्रह्मा दीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं దీపదేవి నమోస్తుతే. ఒకనొక సమయమున విశ్వామిత్ర మహర్షి గారిని జనక మహారాజు గారు ఈ విధంగా అడుగుతున్నారు. ఓ విశ్వామిత్ర మహర్షి గారు, ఈ కార్తీక మాసంలో దీపము యొక్క విలువ తెలుసుకోవాలని అనుకుంటున్నాను, విన్నవించండి అని అడుగగా, ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదమైనటువంటి మాసము, పవిత్రమైనటువంటి మాసము. ఈ మాసములో శ్రీ మహావిష్ణువుని ప్రతిరోజు ఎవరైతే పూజిస్తారో, భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారో, అట్టివారికి అనంతమైనటువంటి పుణ్యము లభించి అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలం కూడా లభిస్తుంది. అంతేకాదు మహారాజా, ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దీపాలను వెలిగించి అట్టి దీపాలను ఒక సద్బ్రాహ్మణునికి దానమిచ్చినచో శుభము చేకూరుతుంది. ఈ విధంగా ప్రతిరోజు చేసి చివరి రోజున గోధుమ పిండితో చేసినటువంటి ప్రమిదలలోకి పత్తితో చేసినటువంటి వత్తులను వేసి అందులో ఆవు నేయిని పోసి వెలిగించి అదేవిధంగా దక్షిణా తాంబూలాదులతో ఒక సద్బ్రాహ్మణునికి దానము చేసినచో అత్యంత పుణ్యము లభించి మోక్షము కూడా సిద్ధిస్తుంది అని చెప్పి ఇంకొక వృత్తాంతాన్ని కూడా నీకు తెలియజేస్తాను మహారాజా. ఈ విధంగా చెప్తున్నాడు, పూర్వకాలంలో ఒక వితంతువు ఉండేది ద్రవిడ దేశంలో. ఆమె బంధువులు ఎవరూ లేనందువల్ల ప్రతి ఇంటికి వెళ్ళి పాచి పనులు అవి చేసుకుంటూ వారిచ్చినటువంటి ధనమును కూడబెట్టుకొని వారు పెట్టినటువంటి భోజనాన్ని భుజించి అచ్చటే వారి ఇంటి వద్దకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉండే. తరువాత ఒక్క రూపాయి అయినా కూడా ఖర్చు చేసేటువంటి మనిషి కాదు. పస్తులైనా ఉంటుంది కానీ ఖర్చు పెట్టేటువంటి రకము కాదు. పరమ పిసినారి అయినటువంటి ఆ వితంతువు ఈ విధంగా ఒకరోజు శ్రీరంగం వెళుతున్నటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఆమెను చూసి జాలితో, ఓ అమ్మ, నీవు పిసినారివట కదా, సంపాదించినటువంటి ధనము అంతా కూడా కూడబెట్టుకొని వడ్డీలకు ఇస్తూ నీవు ఆ ధనాన్ని పెంపొందించుకుంటున్నావు, ఒక్క రూపాయి అయినా కూడా ఖర్చు చేయక, పూజలు వ్రతాలకు అయినా కూడా ఖర్చు పెట్టక, ఆ ధనమును నీవు అనుభవించక, వేరే వారికి ఇవ్వక, నీవు ఆ ధనముతో ఏమి చేస్తావు తల్లి, ఆ ధన వ్యామోహంతో ఇక్కడ ఈ ఇహంలో ఏమి చేసుకుంటావు, ఆ కోరికలతో అలాగే మరణించి మరలా అవే కోరికలు మళ్ళీ కోరికలు తీరలేదని ఆ ధనము యొక్క వ్యామోహము కలుగ చేసుకొని ఈ విధంగా నీవు జన్మిస్తూనే ఉంటావా, మోక్షాన్ని పొందవా అని చెప్పి, అమ్మా, ఈ మాసము అత్యంత పుణ్యప్రదమైనటువంటి కార్తీక మాసము, ఇందులో నీవు ఉన్నటువంటి నీ వద్ద ఉన్నటువంటి ధనముతో పూజలు వ్రతాలు దానాలు ధర్మాలు దీపారాధనలు దీపదానాలు చేసి మోక్షాన్ని పొందు తల్లి అని చెప్పి అచ్చట నుండి శ్రీరంగం వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. తరువాత ఆ బ్రాహ్మణుడు చెప్పినటువంటి విషయాన్ని ఆమె మనస్సులో తలుచుకొనుచు ఆమె వద్దనున్నటువంటి ధనముతో ఆమె కూడా పూజలు దానాలు ధనాలు వ్రతాలు కూడా చేయిస్తూ సద్బ్రాహ్మణులకు దానాలు చేస్తూ దీపదానాలు కూడా చేసి ఆమె
కార్తీక పురాణం కూడా ప్రతిరోజు వింటూ ఉండేది. చివరకు మోక్షాన్ని కూడా పొందింది. అట్టిది అంత ప్రాముఖ్యత కలిగినటువంటిది ఈ దీపదానం యొక్క మహాత్యము. ఈ దీపదాన మహాత్యము విన్నందుకు చాలా సంతోషముగా ఉన్నది. అంతేకాక కొందరికి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలిసి తెలియక చేసేటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల వేరే వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపదేవి నమోస్తుతే అని దీపాలు వెలిగించిన తరువాత పసుపు కుంకుమ ఆ ప్రమిదలకు పెట్టి అక్షతలు కానీ పూలు కానీ పెట్టి నమస్కారం చేసుకోవాలి. అంతేకాక ఈ శ్లోకాన్ని ఈ మంత్రాన్ని ఎప్పుడైనా కూడా మీరు ఎప్పుడు దీపాలు వెలిగిస్తారో అప్పుడు ప్రతిసారి కూడా ఈ మంత్రాన్ని చెప్పుకొని ప్రార్థన చేసుకోవచ్చు. అందులో సందేహమేమీ లేదు. కాబట్టి ఉదయాన్న ఈ దీపాలు వెలిగించి ఉన్నచో ప్రాత సంధ్యాదీపం నమోస్తుతే అని చెప్పుకోవచ్చు. మధ్యాహ్న సమయంలో చేస్తే మాధ్యమిక సంధ్యాదీపం నమోస్తుతే అని చెప్పవచ్చును. సాయంకాల సమయంలో చేస్తే సాయం సంధ్యాదీపం నమోస్తుతే అని కూడా చెప్పుకొని నమస్కారం చేసుకోవచ్చును. ఈ కార్తీక మాసంలో 6వ రోజు దీపదాన మహాత్యము చాలా విశేషముగా విన్నారు. ధన్యవాదములు. హరణమప్ప అరువదీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర.